నకిలీ బంగారం కొదవపెట్టి వ్యాపారులను మోసం చేస్తున్న నెల్లూరుకి చెందిన ముఠాను కావలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ దేవరకొండ ప్రసాద్ మాట్లాడుతూ నిందితుల నుండి నకిలీ బంగారు ఉంగరం, నకిలీ బంగారం చేసే పరికరాలు, లక్ష రూపాయల నగదు, నకిలీ హాల్ మార్క్ కార్డును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. टन पोल स्टेष संबंधी नदाइल ने अरेस्ट चेयर जरिए क्राइम नंबर 68 बार 21 सेक्शन 420 चीटिंग केस टेक्निकल चीटिंग अन्ट चीटिंग अंटे वीलो देवमलूर महेश अनबाक मधु वेंजमूरी हरिबाबू मणिकंठ नलुगुरु नेल्लूर संबंधी वीलू వీళ్ళ ఎంఓ ఏందంటే వీళ్ళు చేసే టెక్నికల్ మోసం ఏందంటే ఈ పనబాక మధు కౌన్సిల్ వర్క్ బంగారపు పని తెలుసు అతనికి తెలిసి అతను ఏం చేస్తాడంటే తెలివిగా ఒక డూప్లికేట్ బంగారం అక్కడ ఉన్నటువంటి చైన్లు ఉంగరాలు అట్లాంటి డూప్లికేట్ తయారు చేస్తాడు అంటే ఒక 2 గ్రామ్స్ గోల్డ్ లాగా 2 గ్రామ్స్ గోల్డ్ లాగా తయారు చేసి ఆ గోల్డ్ని ఏం చేస్తాడంటే అతను ఒక ఈ కార్డుని ఆల్మార్ కార్డును చూపించి ఈ ఆధార్ కార్డులు కూడా డూప్లికేట్ అంట ఒక ఒరిజినల్ ఒక డూప్లికేట్ ఒకటేమో నెల్లూరు అడ్రస్ ఒకటేమో ఇది కావల్ అడ్రస్ అడ్రస్ కూడా లోకల్ అడ్రస్ కార్డు ఆధార్ కార్డు కూడా సృష్టించి కావాలని చెప్తారు ఈ ఆల్మార్క్ చూపిస్తారు ఆల్మార్క్ చూపిస్తే నమ్ముతారు షాపర్లు అందరూ కూడా ఆల్మార్క్ అనగానే గబుకం తాకట్టు పెట్టి నమ్మేస్తారు దాని మీద మార్క్ గుర్తు కూడా ఉంటుంది ఆల్మార్క్ గుర్తు కూడా స్టాంప్ కూడా 916 KDM బంగారం గుర్తేస్తారు దాని మీద ఈ మధుకున్న నాలెడ్జ్తో మహేష్ బంధు అన్నమాట అతను ఏమలూరు మహేష్ బంధు వీళ్ళిద్దరు కలిసి ఇది తయారు చేయడం వస్తుంది ఈ వస్తువు తీసుకుని తాకట్టు పెడతారు బంగారం తాకట్టు పెడితే షాపుడు ఈ ఆల్ షాప్ అతను ఈ ఆల్మార్క్ ఉంది ఆధార్ కార్డు ఉంది లోకల్ ఆధార్ కార్డు చూపిస్తున్నారు ఆధార్ కార్డు ఉంది బంగారం మార్కులన్నీ ఉన్నాయి కాబట్టి తాకట్టు పెట్టుకుని గోల్డ్ ఇచ్చేస్తాడు ఆ క్రమంలో అట్లాగా మన కావలికి చెందిన చంద్రపాన్స్ తుమ్మలపేట రోడ్ చంద్రపాన్స్ అతను వెంకట చంద్రశేఖర్ అనే అతను రెండు సార్లు వీళ్ళ దగ్గర మోసపోయాడు 21 రెండో నెలలో ఒకసారి మళ్ళీ 7 3 ఉన్న రెండు చైన్లు తాకట్టు పెట్టారు పెట్టి రెండు సార్లు కూడా తాకట్టు బంగారం తీసుకొని డబ్బులు ఇచ్చేసాడు మళ్ళీ అగైన్ 22వ తారీఖున మళ్ళా వచ్చి అది తెలుసుకున్నాడు ఇది మోసం జరిగింది నాకు దొంగ డూప్లికేట్ బంగారం ఇచ్చారు ఇది ఒరిజినల్ బంగారం కాదు ఇది 2 గ్రామ్స్ గోల్డ్ ఇచ్చారని తెలుసుకొని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ చంద్రశేఖర్ ఇచ్చిన కంప్లైంట్ మీద 1 టౌన్ శ్రీనివాస గారు అదేవిధంగా ఎస్ఐ బాజీ గారు వీళ్ళు మొత్తం కలిసి ఒక జనరల్ పార్టీ ఒకటి శ్రీహరి హరిబాబు కాదర్వల్లి అనే కానిస్టేబుల్ పార్టీకి ఏర్పాటు చేసి అసలు ఎట్లా జరిగింది ఎక్కడ జరిగింది మోసం ఎవరు వీళ్ళు మోసం చేసిన వాళ్ళు అనేది ఈ కార్డులు ఎక్కడయ్యి అనేది మొత్తం నిదానంగా సీసీ ఫుటేజ్లు అయ్యి చెక్ చేసుకుంటా పోతే వీళ్ళు నెల్లూరు వాళ్ళని తెలిసింది తెలిస్తే ఈరోజు ఈ నలుగురిని వీళ్ళు వింజమూరి హరిబాబు ఈ మణికంఠ అనే అతను కార్డులు తయారు చేయడంలో నైపుణ్యం ఉంది డూప్లికేట్ తయారు చేయడంలో ఎవరికైనా సరే ఒక ఆధార్ కార్డు ఇస్తే అడ్రస్ అడ్రస్ కూడా ఫేక్ అడ్రస్ తయారు చేస్తాడు ఒకదానికి నెల్లూరు అడ్రస్ ఉంటుంది ఇంకోటి దానికి కావాలి అడ్రస్ ఉంటుంది అడ్రస్లు తయారు చేయడంలో వీళ్ళిద్దరూ కూడా హరిబాబు మణికంఠ సహకరించారు వీళ్ళందరూ కలిసి ఒక టీం ఇది వీళ్ళు సుమారుగా ఒక నెల్లూరులో 20 చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు షాప్ వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు మీద ఇవ్వలేదని చెప్తున్నారు అయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేస్తాం వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నాం మన కావల్లో కూడా 3 సార్లు ఇంకా జరిగినాయని తెలుసుని అవి కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా చేయాల్సి ఉంది చేస్తాం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ కేసు మీద నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది తర్వాత మళ్ళీ వీళ్ళని ఇంకా వీళ్ళ వెనక ఎవరున్నారు వీళ్ళు ఎక్కడెక్కడ తాకట్టు పెట్టారు ఇట్లాంటివి ఇంకా ఇదేనా మన కావల్లో చెప్పిన ఎఫ్ఐఆర్ అయినా
మనకు తెలిసిన ప్రకారం ఇంకా ఉన్న నాలుగు ఐదు ఉన్నాయి అంటున్నారు, అవి కూడా కరెక్ట్. ఇంకోటి ఏంటంటే చేసిన నెల్లూరులో జరిగింది ఏంటంటే, ఇళ్లలో ఈ మధు అనే అతను సేమ్ కమ్ బిజినెస్ కాబట్టి వాళ్ళు తెలిసి పట్టుకోగలనే వాళ్ళతో ఏదో మాట్లాడుకోవటం అంతకాదు ఇంతని. సపోజు దీనికి ఒక ఇప్పుడు ఈ దండకి 60,000 ఇచ్చారు, 60,000. ఇది దండ పేరు ఏంటంటే టెండూల్కర్ దండ అంటారట. ఈ దండకి 60,000 ఇచ్చారు, కానీ దీన్ని కానీ వాడు అంటే యాక్చువల్గా 120,000 రూపాయలు కాస్ట్, దీనికి 60,000 రూపాయలు ఇచ్చాడు. ఇది కానీ అమ్ముకుంటే ఒక 30,000 వస్తాయి, 2 గ్రామ్స్ గోల్డ్ ఒక 25-30,000 వస్తాయి. వాళ్ళు ఏంది అనుకుంటున్నారు, సరే పోతే ఎంత కొంత వస్తుంది, వచ్చింది సరే ఇంక 30,000 రూపాయలు 60,000 ఇచ్చాము, 30,000 వస్తుంది అనుకుంటే 30,000 లాస్ అయ్యాలి అనుకుంటున్నారు షాప్ వాళ్ళు. అట్లాగా వీళ్ళు మబ్బి పెట్టి మోసం చేస్తారు. వచ్చి దగ్గరించి 1 లక్ష రూపాయలు క్యాష్, ఒక సెల్ ఫోను, వీళ్ళు తయారు చేసే వస్తువులని వస్తువులని కూడా ఇవన్నీ కూడా వాళ్ళు ఈ ఈ గోల్డ్ తయారు చేసిన వాడే ఆర్నమెంట్స్. ఇవి ఈ ఆర్నమెంట్స్ అంటే ఈ మధుకు సంబంధించిన, అంటే మధు మహేష్ బంధువులు వీళ్ళు సేమ్ కమ్యూనిటీ అందువల్ల ఇది తయారు చేయడంలో నైపుణ్యం కొంచెం ఆర్ట్ ఉంది, ఆ తయారు చేసే ఆర్ట్ అందువల్ల ఈజీగా తయారు చేయగలుగుతున్నారు. వీళ్ళ మీద వెనక ఎవరున్నారు, ఇంక వీళ్ళేనా వీళ్ళు ఇంకో టీం ఏమన్నా అనేది కూడా వెరిఫై చేస్తాం, చేసి ఫైనల్ చేస్తాం కేసు. ఇది దీంట్లో మెయిన్ శ్రీనివాసరావు సీఏ గారు, అదేవిధంగా బాజీ ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ అయితే హరి, వీళ్ళు ముగ్గురు కూడా, హరి ఒక అతను, శ్రీహరి, హరిబాబు కాదా, వాళ్ళు ఈ ముగ్గురు కూడా సీఏ కెస్ఐ గారు.